ఈసారి మాత్రం పల్లవ ప్రశాంత్ని బయట అయితే పల్లవ ప్రశాంత్కి ఓటింగ్ ప్రకారం అయితే అంతా బాగానే ఉంది. అంతా మనోడు కూడా ఆడటం కూడా బాగానే తెలివిగా బాగానే ఆడుతున్నాడు. కానీ నెగిటివ్గా పోర్ట్రేట్ అవ్వకుండా నీట్గా ఆడి ఈ ఒక్కసారికి పల్లవ ప్రశాంత్ని బయటకు తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లో పెట్టి నాగార్జున కనుక పల్లవ ప్రశాంత్ని వీళ్ళు ఒక పర్సన్ ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు లోబోకి చూపించినట్టు మనోడికి చూపిస్తే వేరే లెవెల్ ఉంటుందండి. చేతను మాత్రం శివాజీ గారు ఆల్రెడీ విన్నారండి. ఆయన చూసుకున్న పని లేదు. ఆయన టాప్ ఫైవ్లో మోస్ట్ నెంబర్ వన్ కంటెస్టెంట్ ఆయన అవ్వబోతున్నాడు. తర్వాత అంబటి అర్జున్ అనేసి ఒక వ్యక్తి లోపలికి రాబోతున్నాడు అనేసి అంటున్నారు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత సీరియల్ వాళ్ళందరూ ఒకళ్ళు అవుతారా లేకపోతే శివాజీ గారులా ఒకళ్ళు అవుతారా? ఇప్పుడు లోపల నడుస్తున్న వారేంటి, మా టీవీ వాళ్ళ ఒకళ్ళు శివాజీ గారు ఒకళ్ళని వారు నడుస్తుంది. ఆ వారికి చెక్ పెట్టడానికి మన అంబటి అర్జున్ వస్తున్నాడు అనేసి బయట టాక్. ఆల్రెడీ మనోడు ఇన్స్టాగ్రామ్ పేజీల్లో వాటిలో వీటిలో ఆయన బాడ్కాస్ట్ ఛానల్లో చేంజ్ చేశాడు, తప్పు సింబల్ ఒకటి పెట్టాడు. దీని అర్థం ఏంటంటే మనోడు ఇందులో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు అనేసి అర్థం. కాకపోతే మనోడు ఫ్రెండ్షిప్తో ఆలోచించుకొని విన్నర్ అవుదామని చెప్పి శివాజీ గారి వైపు ఉంటేనేమో మనోడు టాప్ ఫైవ్కి వస్తాడు, లేదు మనోడు సీరియల్ వైపే ఉంటాడు అనుకుంటే వెళ్ళిన రెండు వారాలకు బయటకు వచ్చే అవకాశం కట్టుకుంది. ఈ వీక్ కాపోయినా అండి నెక్స్ట్ వీక్ శోభా సెట్టి కానీ అమర్దీప్ కానీ పక్కా బయటకు వస్తారండి. పల్లవ ప్రశాంత్ టార్గెట్ చేసినప్పుడు ఎవ్వడు లోపల ఉండడు, అది మాత్రం పక్కా. అమర్దీప్కి తెలుగు, అమర్దీప్కి ఎట్లా మాట్లాడుతున్నాడంటే అండి, నేను ఒక మాటలు మాట్లాడాడు, అందరం కలిసి ఒక్క టార్గెట్ చేసి ఎట్టుంటుందని అంటున్నాడు కదా, అదే బయట పీపుల్ అందరూ కలిసి ఒక్క టార్గెట్ చేసి ఎట్టుంటుంది అమర్దీప్కి, ఈ చంప ఈ చంప వేస్తే ఎట్టుంటుంది, అట్లా ఉండబోతుంది. అమర్దీప్ బయటకు వచ్చిన అదే ట్రోల్స్తో మనిషి కొంచెం చాలా ఇబ్బంది అయితే పడతాడండి. ప్రియాంక జైన్ వీళ్ళందరూ ఒకరే ఇండస్ట్రీకి అవ్వటం, ఒకే దగ్గర అవ్వటం మైండ్కి ఏమంటున్నారు ముగ్గురు కలిసి. ఇలా ముగ్గురం కాదు, వీళ్ళకి తోడు ఆ షగీలమ్మ ఆవిడ పెద్ద ఆవిడ, ఆవిడ చెప్పాలి, దామిని గారు ఉంది ఆవిడ చెప్పాలి, వీళ్ళందరితో మింగిల్ అయిపోయి ఆడటం కాదండి. నేను రతిక అంటుంది, రతిక ఆ టీం మెంబర్ అయి ఉండి మాదేం టీం అని అన్నట్టుగా మాట్లాడుతుంది. రతిక చేయాల్సిన పని అదేనండి, ఒక టీంలో వండుకుంటూ ఆ టీంకి కోఆపరేట్ చేయకుండా ఆ ముండ వల్లే ఓడిపోయారు. ఆ విషయం తెలుసో తెలియదు, పిలుసు మీద ఆ ముండ వల్ల ఓడిపోయారు. మరి నేను గేమ్లో ఆ ముండ కట్టగాలంటే మరి ఇలా కీ వచ్చేది కదా, కీ కోసం దొంగతనం చేసే వాళ్ళు ఉండే కదా, ఉండేది కాదు కదా. రతిక గేమ్ కూడా మార్చుకోవాలి. మన రతిక వల్ల మనోడు కొంచెం హైప్ పెరిగిందండి, అది మాత్రం పక్క. మనోడు రతిక వల్ల మనోడు కొంచెం హైప్ పెరిగింది. మనోడు ఇంకొంచెం శివాజీ గారు ఉన్నంతకాలం మనోడు గేమ్ అయితే ఏమీ కాదు. దయచేసి నాగార్జున గారికి మేము చేసిన విన్నపం ఒకటే, ఈ ఒక్కసారికి మా పల్లవ ప్రశాంత్ని బయట తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లో పెట్టి ఎవడు ఏంటి అనేది చూపించండి. పల్లవ ప్రశాంత్ బరాబర్ సీజన్ సార్ విన్నర్ అవుతారు, ఖచ్చితంగా విన్నర్ అవుతారు. సీజన్ 8 ఎలా ఉంటుందో మీరే చూసుకోండి ఇంకా.